రాష్ట్రంలో 16000 కోట్ల రూపాయలతో 4 కోట్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి గుడిపాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. గుడ్లూరు మండల పరిధిలోని రామాయపట్నం పోర్టులో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతాలలో సహజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించనున్నామని అన్నారు. ఈ బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంతం ముఖ చిత్రం మారిపోతుందని వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులతో పాటు చివరి దశలోకి వచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్ కు సంబంధించినటువంటిది కూడా ఒకసారి ఇక్కడ నిర్మాణ పనులన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులుగా ఉన్నటువంటి మన సముద్ర తీరం దాదాపు 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ కి ఒక సహజ వనరులుగా ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టంగా ఉన్నటువంటి ఈ సముద్ర తీరాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాంట్లో పూర్తిగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పోర్టుల నిర్మాణం చేపట్టాలి, 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, 16000 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, రామాయపట్నం పోర్టు మీ అందరు తెలుసు గడిచినటువంటి సంవత్సరం జూలై 20వ తారీఖున శంకుస్థాపన చేశాం. రేపు డిసెంబర్ కానీ జనవరి మాసం కల్లా మొదటి షిప్ ని రామాయపట్నం పోర్టు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఫిషింగ్ హార్బర్ కూడా 95% పనులు పూర్తయినాయి, మరో 5% పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి కూడా కంప్లీట్ చేసి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ రాకతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ ద్వారా ఒక 6000 మంది పైచిలకు మత్స్యకారులకి ఉపాధి అవకాశాలతో పాటు పోర్టు ద్వారా ఒక 25000 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి అవకాశం కూడా వస్తాయి. సో డెఫినెట్ గా ఈ ప్రాంతం తాలూకా రూపురేఖలు ఈ ప్రాజెక్ట్ ద్వారా మారుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. సో డెఫినెట్ గా చెప్పినటువంటి మాట ప్రకారం ఏదైతే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చామో చెప్పినటువంటి మాట ప్రకారం కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా వారు ప్రతాపన్ కూడా కొన్ని 1-2 ఇష్యూస్ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి వారు చెప్పడం జరిగింది. బకింగ్హామ్ కెనల్ రెనోవేషన్ కొంత అలాగే రోడ్డు కూడా అప్రోచ్ రోడ్డు కూడా ఒకటి వారు కోరడం జరిగింది. కూడా కలిసి మాట్లాడడం త్వరలోనే వాటిని కూడా టేకప్ చేసేటువంటి